బ్యాక్టీరియోస్ కాంగ్రెస్ కు దమ్ముంటే భాగ్యలక్ష్మి గుడిపై చేయి వేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు చార్మినార్ దగ్గర గుడి లేదని చెప్పేవాడు మూర్ఖుడు అన్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు చార్మినార్ ను తొలగించాలని తాము ఏనాడు చెప్పలేదన్నారు ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ ఎందుకు కావదు ఓల్డ్ సిటీ ఫ్లైఓవర్ ఎందుకు రాదు ఓల్డ్ సిటీలో యువతకు ఉద్యోగాలు ఎందుకు అస్తలవు ఓల్డ్ సిటీలో యువతకు పాస్పోర్ట్లు ఎందుకు అస్తలవు ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు సంఘ విద్రోహశక్తి అడ్డాగా ఎందుకు మారింది దీని కారకులు ఎవరు ముస్లిం మేధావర్గం ఆలోచించాలని చెప్పి గతం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ముస్లిం మేధావర్గం పూర్తి స్థాయిలో ఆలోచిస్తే ఎంఐఎం పార్టీ మమ్మల్ని ఓటు బ్యాంక్గా చూస్తున్నది మా ఓట్లను వాడుకుంటున్నది భారతీయ జనతా పార్టీ కరెక్ట్ చెప్తుంది మా విషయంలో ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు ఎత్తలేదు ఓల్డ్ సిటీ ఎందుకు అప్లై చేస్తలేదు ఇంకా గల్లీల్లో బతకాలా మేము దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరగడా ఓల్డ్ సిటీకి ఓల్డ్ సిటీ పేరు వస్తున్నది చెప్పాలి ఇవాళ గోకుల్చాట్లో బాంబులు వేల్చిందెవడు సాయిబాబాగూడలో బాంబులు వేల్చిందెవడు లుంబిని పార్కులో బాంబులు వేల్చిందెవడు ఎవరు స్థావరం ఇచ్చారు ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు ఆర్థికంగా సహకరించారు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఐఎం పార్టీ నాయకుడు గుడి లేదని అంటాడు మూర్ఖుడు చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకో ఇన్ని రోజులు నమాజ్ ఎందుకు వేయలే ఇన్ని రోజులు నమాజ్ గుర్తురాదు ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని పాదయాత్ర సందర్భంగా అమ్మవారు శక్తివంతం చాలా పవర్ఫుల్ అని చెప్పి అమ్మవారిని తలిచి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్ర మేము ప్రారంభిస్తారు మీకు నమాజ్ గుర్తొచ్చిందా అక్కడ మేము పాదయాత్ర అమ్మవారిని మొక్కుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా గతం నుంచి నమాజ్ చేస్తే మేము వ్యతిరేకించాం కానీ మేము భాగ్యలక్ష్మి అమ్మవారిని తలిసి అమ్మవారిని శక్తివంతంగా అమ్మవారి యొక్క పవర్ని గుర్తించి అమ్మవారిని తలిసి అమ్మవారిని దర్శించుకొని పాదయాత్ర చేస్తే దానికి పోటీగా మీరు వస్తారంటే ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని హర్షించదు మీకు సపోర్ట్.